రోజు మేము ఆవు పేడతో దుప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇది ఆవు పేడ. దీంతో ఏమన్నా ఇట్లా పుల్లలు అలా ఉంటే ఫస్ట్ అన్ని తీసేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆవు పేడలో కర్పూరం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత సాంబ్రాణి కూడా యాడ్ చేయాలి. కొంచెం ఆవు నెయ్యి, కర్పూరంని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కర్పూరం యాడ్ చేసుకుందాం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా వేయాలి. వీటిల్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా రౌండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో చేసుకోవాలి. ఇలాగా కోన్ షేప్ ఇలా చేసుకోవాలి. మేము ఇంతవరకు ఇన్ని దూప్ స్టిక్స్ చేసాం. ఇవి 3 to 4 డేస్ ఎండలో పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మేము ఆవు పేడతో దూప్ స్టిక్స్ చేసాం కదా, మేము ఒక 3-4 డేస్ ఇట్లా ఎండలో పెడితే ఇలా డ్రై అయిపోయి. ఇప్పుడు నేను మీకు ఇది కాల్చి చూపిస్తాను. ఓకే, బాగా స్మెల్ వస్తుంది. మనం సాంబ్రాణి అండ్ కర్పూరం వేసాం కదా, అందుకని ఆ రెండు స్మెల్స్ మిక్స్ అవుతాయి. మిక్స్ అవుతే ఎట్లా స్మెల్ వస్తుందో అట్లా వస్తుంది ఇప్పుడు మనకు స్మెల్. చూడండి అసలు ఎంత పొగ వస్తుందో. జస్ట్ ఒక 3-4 డేస్ ఎండలో పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మేము ఒక 100కి పైనే చేసాము. ఇవి దేవుడి దగ్గర కానీ ఒక రూమ్లో డోర్ వేసి ఇవి ఇలా పెడితే ఆ రూమ్ అంతా అట్లా స్మోక్ వస్తుంది. చూడండి అసలు స్మెల్ అయితే సూపర్ అదిరిపోతుంది అసలు. మేము ఈరోజు ఇది ట్రై చేసిన తర్వాతే మీకు ఇది చూపిస్తున్నాము. అక్క ఒకసారి వాసన చూపేది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు కూడా ఈ దూప్ స్టిక్ ట్రై చేయండి. మీకు ఈ దూప్ స్టిక్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మనీ అండ్ హనీ.